చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలోని హనుమాన్ జయంతి వేడుకల్లోని ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పులిహోర అందజేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2014 నుండి ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, మాకు వస్తువు రూపంగా ధన రూపంగా గుడి ఉత్సవాలకు దాతలు సహకారం చేస్తున్నారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. అనేది చూడరా ఫోటో. హనుమాన్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమవారం గ్రామంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానితో పాటు ప్రజలందరికీ, మరి గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా బాటసారులకు, పాదచారులకు పులిహోర ప్రసాదాలు, మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉత్సవాలను మేము గత కొద్ది సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాం. అంతేకాకుండా ఈ ఉత్సవాలను ఫాలో అవ్వడం వల్ల, ఈ కార్యక్రమం జరపడం వల్ల దేవుని యొక్క ఆశీస్సులు మాకు, మా ఊరి ప్రజలందరికీ ఉన్నాయని మేము ఆశిస్తున్నాము. ఇలాగే ఈ ఉత్సవాలను మేము మునుముందు కూడా కొనసాగిస్తాము. ఇలాంటి ఆశీస్సులు దేవుని నుంచి మాకు ఇంకా కలగాలని కోరుకుంటూ ఈ జై బోలో హనుమాన్ కీ జై. గత 2014 నుంచి తీర్థసంవరం గ్రామంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఘనంగా గ్రామ ప్రజలందరూ కలిపి కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జయంతిలో కార్యక్రమం భాగంగా పులిహోర ప్రసాదాలు, బటర్ మిల్క్ పంపించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సుమారం గ్రామంలో హనుమాన్ దేవాలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తదుపరి పులిహోర ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది. భక్తులు, వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. బాటాచారులకు, పాదాచారులకు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలను, రామనవమి రోజు, ప్రతిరోజు కూడా, ప్రతి సందర్భంగా మేము ఖచ్చితంగా కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలు కావచ్చు, లేకుంటే రామనవమి ఉత్సవాలు కావచ్చు, ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా కొన్ని దాతల సహకారంతో కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క హనుమాన్ రామలవారి ఆశీస్సులతోటి చల్లగా ఉండాలని మరి మేము కోరుకుంటా ఉన్నాం.